రేపు శనివారము అలానే కాకుండా మనకు ఏకాదశి చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు కాబట్టి ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక్క గంటలో మీ దశ తిరిగిపోతుంది అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది కష్టం బాధ అన్నీ కూడా వెళ్ళిపోతాయి చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల సమస్యలు అలాగే కాకుండా ఆర్థిక పరిస్థితులు బాలేక ఇబ్బంది పడిపోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడే అంటే పని అలాగే కాకుండా పరిహారం ఇది మనము అంటే బాగాలేనప్పుడు కూడా చేసుకోవచ్చు ఎలా అంటే చాలామందికి కూడా ఆరోగ్యం అనుకూలించదు ఆరోగ్యం చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యని తీసుకొని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క పనిని చేయొచ్చు అలాగే కాకుండా మనం వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే వచ్చేసి ఇంటి పరంగా మీకు ఎక్కువగా ఇబ్బంది ఉంది సమస్య బాధ వస్తుంది అనుకునేవారు కూడా కూడా ఈ పనిని చేయొచ్చండి అలా చేసుకోవటం వల్ల మీకు చక్కటి ఫలితం వస్తుంది మంచి యోగం అనేది ప్రాప్తించటం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఈ పరిహారాన్ని మనం ఎలా మొదలు పెట్టాలి ఎలా చేయాలి అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం అనేది మీరు తప్పు తప్పనిసరిగా చేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది కేవలం మన ఇంట్లో ఉండే పసుపు నీటిని తీసుకొని మనం పరిహారం చేస్తే ఒకటే ఒక గంటలో మన దశ తిరిగిపోతుంది మన జీవితం అనేది మారిపోయి చక్కగా ధనయోగం రాజయోగం మనకు పట్టడానికి గజకేసరి యోగం కూడా మనకు పట్టటానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటేనండి ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం సులభంగా బయటికి రాగలుగుతాము అన్ని విధాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా చేయాల్సిన పరిహారం కేవలం శనివారం తిది రోజున మనము పసుపు నీటి పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట ఇది మనం చెప్పుకునేది కాదు మన పెద్దవారు చెప్పే మాట ఎందుకంటే పసుపు నీళ్ళు నీటికి ఎంతైతే శక్తి ఉంటుందో దానికంటే రెట్టింపు శక్తి పసుపు నీటికి ఉంటుంది పసుపు చాలా శుభకరమైనది మంగళకరమైనది హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ లేదంటే నార్మల్గా అండి మనం పసుపు లేనిది ఏ శుభకార్యం చెయ్యం ప్రతి ఒక్కరు కూడా పసుపుతో అంటే శుభకార్యం చేసేటప్పుడు మొదటిగా ఉండేది పసుపు కుంకుమ అందులో పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి పసుపుతో మీరు ఈ పరిహారం అయితే తప్పనిసరిగా చేయండి మొదటిది వచ్చేసి అండి మనం ఏం చేయాలి అంటే కనుక మీ ఇంట్లో అధికంగా కష్టము బాధ వస్తుంది ఎప్పుడు చూసినా మా ఇంట్లో గొడవలు జరుగుతాయి సమస్యలు వస్తూ ఉంటాయి ఇంటి పరంగా అస్సలు కూడా మాకు బాగుండదండి చాలా మేము ఇబ్బంది పడిపోతూ ఉంటామండి ఏం చెయ్యాలండి ఏం చేస్తే మాకు మంచి ఫలితం వస్తుందండి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఇంటి పరంగా కలిసి రాక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కేవలం ఏంటంటే ఈ పరిహారం చేయండి మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసి అలసిపోయి ఇంటికి వస్తాము ఇంటికి ఎందుకు వస్తాము సుఖంగా ఉండటానికి కొంచెం మనశ్శాంతి లభిస్తుంది అలసి అలసిపోతున్నాం కదా ఇంటికి వచ్చి చక్కగా విశ్రాంతి తీసుకోవటానికి ఇంట్లో చక్కగా అందరితో గడపడానికి వస్తాం కానీ ఇంటికి రాగానే కొంతమంది దగ్గర అంటే కొంతమంది ఇండ్లలో మనం చూసినంత వరకు కూడా చాలా మందికి కూడా అండి మనకు కూడా జరుగుతూ ఉంటుంది మనకు జరగదు మనం బాగున్నాం అని కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సిచ్యువేషన్ ప్రతి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం అనమాట చాలా వరకు కూడా అనుకోకుండా గొడవ వస్తూనే ఉంటుంది అనుకోకుండా భార్యాభర్తల గొడవ అవుతుంది అనుకోకుండా పిల్లలకు కానీ లేదంటే ఇంటి పరంగా ఏం బాగాలేకపోవటం ఇంటికి రాగానే ఎక్కువగా కష్టాలు మాకే వస్తున్నాయనే ఆలోచన డిప్రెషన్ అలాగే కాకుండా కోపము ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాటి నుంచి మీరు చాలా ఈజీగా బయటికి రావాలంటే రాత్రికి మీరు పడుకుంటారు కదండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఉదయం కంటే కూడా మన ఇంట్లోకి రాత్రి సమయంలోనే అధికంగా చెడు వస్తుంది మన ద్వారా ప్రవేశించే చెడు కాకుండా మనకు దృష్టి పెట్టేవారు మనపై చేసే చెడు ప్రయోగాల వల్ల కూడా మన ఇంట్లోకి చెడు వస్తుంది అలానే కాకుండా మన ఇంటికి వచ్చేవారు అంటే మన ఇంటికి పక్కన వారు ఎదురువారు వస్తూ ఉంటారు వారి మనసుల్లో ఏముందో మనం అంచనా వేయలేము వారు మనం చూసి కుళ్ళుకుంటారు చాలా వరకు కూడా అండి మన ముందు ఒక మాట మాట్లాడతారు ఎంత మంచివారైనా మన వెనక ఒక మాట మాట్లాడుతారు మన మీద ఒకటికి రెండు చెబుతూ ఉంటారు ఇవి సర్వసాధారణం సమాజంలో అలాంటి వారి యొక్క చెడు కూడా మన దగ్గర అంటే మన మీద పడ్డప్పుడు మనకు ఎక్కువగా ఏంటంటే ఇబ్బంది అవుతుంది అనమాట ఎక్కువగా ఇబ్బంది అవ అవ్వడమే కాకుండా అది నెగిటివ్గా మారి మనకు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చిపెడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలంటే ఈ పరిహారం అయితే తప్పనిసరిగా చేసుకోండి రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి వందకు వంద శాతం మీరైతే ఫలితాన్ని పొంది తీరుతారు చాలా అద్భుతంగా ఉంటుంది శనివారం తిది రోజున మాత్రమే ఈ పరి పరిహారం అనేది చేయండి అలా చేస్తే చాలా మంచిగా ఉంటుందన్నమాట మీరు రాత్రికి తిన్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఎలా చేయాలంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో నీళ్ళని తీసుకొని కాస్త పసుపుని వేయండి కాస్త అంటే పసుపు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కావున ఒక స్పూన్ అంత పసుపుని వేసేయండి ఒక గ్లాస్ నీటిలో వేసేసిన తర్వాత అండి గుర్తుపెట్టుకోండి ఆ నీటిని తీసుకొని ముఖ్యంగా మీరు ఎక్కడ తిరగండి అంటే ఫస్ట్ పూజగది ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత బెడ్రూంలోకి సరిగ్గా మీరు బెడ్రూమ్లోకి వెళ్ళేసి ఆ తర్వాత హాల్ కిచెన్ అంతా ఒకసారి తిరిగేసిన తర్వాత ఆ నీటిని ఏంటంటే మీరు తలుపు అంటే మనం డోర్ని లాక్ చేస్తాం కదా తలుపు పెట్టుకుంటాం కదండి రాత్రికి పడుకునేటప్పుడు హాల్లో ఉండే తలుపు కానీ మనం మెయిన్ డోర్ పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ ఏంటంటే ఈ నీళ్ళని పెట్టండి ఈ గాజు గ్లాస్ని సరిగ్గా అక్కడ పెట్టేసి ఇక మీరు పడుకోండి ఉదయం ఎవ్వరూ లేవక ముందుకే ఆ నీటిని తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయండి లేదంటే బజార్లో పోసేయండి మనం తొక్క అంటే మనం తొక్కము అన్న ప్రదేశంలో మీరు పోయండి మనం తొక్కకూడదండి మళ్ళీ మన ఎవరైనా తొక్కిన వారికి ఏమి ఇబ్బంది అయితే కాదు మన ఇంటి నుంచి చెడు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఆ నీటిని బజార్లో పోసేయండి లేదంటే ఒక చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి మీ వీలుని బట్టి మీరు పోసుకోండి ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేయండి అలాగే కాకుండా ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం చేసేటప్పుడు మనము మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు మన పెద్దవారు ఉంటారు మన భార్య భర్తలు ఇంటి యజమానులు అందరూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క శక్తివంతమైన నీరు మనం గదులు తిరుగుతున్నప్పుడే మనలో ఏదైనా చెడు ఉంటే దాన్ని కూడా తీసేసుకుంటాయి ఇంకా రాత్రి సమయంలో మన ఇంటికి ఏదైనా చెడు వస్తుంది కదండి చెడు సమస్య ఏదైనా ఏర్పడుతుందంటే దాన్ని కూడా తీసేసుకునే శక్తి ఈ యొక్క నీళ్లకు ఉంటుందన్నమాట నీళ్ళు నీళ్లు పంచభూతాల్లో ఒకటి అలానే కాకుండా చాలా శక్తివంతమైనదండి నీళ్లతో పరిహారం చేస్తే తప్ప తప్పనిసరిగా ఫలితం అయితే రావటం మీరు చూస్తారు పసుపు అనేది చాలా వరకు కూడా శుభ సూచిక పసుపు ఎంత బాగా మనకు అంతే ఫలితాన్ని తెచ్చిపెడుతుందో యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందో పసుపు అంతే బాగా ఏంటంటే చెడుని ఆకర్షిస్తుంది చెడుని తీసేసుకుంటుంది అనమాట తొందరగా దానితో చేసే పరిహారం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది అనమాట కావున ఈ పరిహారం చెయ్యండి మీరు ప్రతి శనివారం చెయ్యండి అధికంగా సమస్య ఉన్నవారు కేవలం ఏంటంటేనండి ఏడు శనివారాలు చేయొచ్చు ఐదు లేదా మూడు లేదా పదకొండు శనివారాలు చేస్తు ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది మీ ఇల్లు సుఖ సంతోషాలతో అందరిలాగే మీరు కూడా హ్యాపీగా ఉంటారు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక అలాగే కాకుండా ఆరోగ్యం బాగాలేక ఏంటంటే ఏంటంటేనండి మీకు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది సమస్య కష్టం వస్తున్నట్టయితే ఎప్పుడు చూసినా మీరు బాగాలేక అంటే జబ్బు పడుతున్నా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా కాలు నొప్పి తలనొప్పి ఇలాంటివి హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గటం లేదనుకునేవారండి ఏకైక పరిహారం తప్పనిసరిగా మీరు బాగుందంటారు ఎందుకంటేనండి అనుభవంతో చెప్పబడ్డ పరిహారం ఇది మీరు అంటే మన పెద్దలు అనుభవాలతో చెప్పబడ్డ పరిహారం అనమాట మీరు గాజు గ్లాసులో పసుపు నీటిని తీసుకొని తూర్పు ముఖాన్ని నిలబడి ఆ నీటితో చక్కగా తల మూడు సార్లు తిప్పి ఆ నీటిని డ్రైనేజ్లో పోసేయండి పోసేసి కాళ్ళు చేతులు కడుక్కోండి ఆ తర్వాత మీ యొక్క శరీరం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు ఎంత హాయిగా ఉండగలుగుతారో కొంచెం అంటే మరీ రిజల్ట్ అయితే ఎక్కువ ఏం రాదండి కొంచెం రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది భారం దిగిపోయినట్టు బాగున్నట్టు మంచి శుభ ఫలితం వచ్చినట్టు మీ జీవితం మారినట్టు మీకంతా కూడా బాగున్నట్టు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది మునప అంటే మునపటి కంటే కూడా ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగా అంటే ఉండగలుగుతున్నాం ఆరోగ్యంగా ఉంది చాలా బాగుంది పరిహారం అన్నట్టు ఒక మంచి సాంకేతం అనేది మనకు దొరుకుతుంది కాబట్టి నమ్మకంతో చేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి తిరుగుండదండి